మనం ఇప్పుడు తాటితోపు మెయిన్ రోడ్లో ఉన్నామండి తాటితోపు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో బిఎస్ఆర్ కాలేజ్కి బ్యాక్ సైడు పదహైదు అంకనాల జీ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ మనకు కేవలం నలభై రెండు లక్షల రూపాయలకి సేల్కి అయితే ఉందండి మనము మెయిన్ రోడ్లో నుంచి హౌస్ సేల్కి ఏదైతే ఉందో ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నామండి మనకు నేరుగా కనిపిస్తున్న హౌసే అండి మనకి ఇప్పుడు సేల్కి ఉంది బ్యూటిఫుల్ ఎలివేషన్ అయితే ఉందండి ఈ హౌస్కి మనకు రెండు పక్కల దారి ఉందండి రెండు పక్కల రూట్ అయితే నేను ఇప్పుడు మీకు చూపెడుతున్నాను ఒకటి వచ్చి బిఎస్ఆర్ కాలేజ్ ముందర నుంచి రోడ్డు ఇలాగే వచ్చి ఆ పక్కకి వెళ్ళిపోవచ్చు అండి ఆ పక్క కూడా మళ్ళీ కనెక్టింగ్ రోడ్డు మెయిన్ రోడ్కి అయితే ఉందండి మంచి రోడ్ యాక్సెసిబులిటీ చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో ఈ హౌస్ అయితే ఉందండి మనం ఇక్కడ చూడవచ్చు గమనించవచ్చు సరౌండింగ్స్ అంతా కూడాను మనకు అటు సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్కి వెళ్ళిపోయే విధంగా అయితే ఇక్కడ హౌస్ అయితే ఉందండి ఇట్ల నుంచి వచ్చినామంటే కూడా తిరిగి అదే తాటితో పా మెయిన్ రోడ్లోకి వచ్చేవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్ లొకేషను మెయిన్ రోడ్ నుంచి మంచి యాక్సెసిబిలిటీ ఉంది మనం ఇప్పుడు హౌస్ ఎలివేషన్ అయితే చూస్తున్నామండి ఇంత తక్కువ బడ్జెట్తో ఇంత మంచి అపియరెన్స్ ఎలివేషను ఇంత మంచి క్వాలిటీ ఉన్న హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ అయితే చాలా అరుదుగానే దొరుకుతుందండి ఇక్కడ మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమంటే రెండు పక్కల కావాలంటే రెండు పక్కల వచ్చేదానికి దారి పెట్టుకోవచ్చు లేదు ఇంకా కార్ పార్కింగ్ అలాంటిది పెట్టుకోవాలంటే ఈ హౌస్ ముందర పక్కన గోడ కట్టేసుకుంటే ఆ పక్క వాళ్ళు రాకుండా కూడా ఆపుకోవచ్చండి ఎందుకోసమంటే ఈ లేఅవుట్కి ఇది లాస్ట్ ప్లాట్ కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చండి మనం హౌస్ లవల్ చూస్తున్నాం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి పీఓపీ వరకు అంతా కూడాను మనకు ఏదైనా చిన్న ఫ్యామిలీస్ ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోవచ్చండి తిరుపతిలో తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలనుకున్న వాళ్ళైనా లేదు పర్మనెంట్గా ఒక గోడౌను ఆఫీసు అలాంటిది మెయిన్ రోడ్కి దగ్గరలో కావాలనుకునే వాళ్ళకి డెనెట్గా ఇది మంచి అవకాశం అండి నలభై రెండు లక్షల రూపాయలకి కన్స్ట్రక్షన్ వాల్యూనే మనకు నైంటీ పర్సెంట్ పైన పడిపోతుందండి ఇక్కడ చూడవచ్చు చాలా నీట్గా అయితే ఉన్నదనమాట హాలు అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ అంతా ఇచ్చారనమాట పదహైదు అంకనాలు క్రాస్ బిట్ని చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి కట్టారనమాట బిల్డరు మనం ఆ విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ బాత్రూమ్ అండి సో ఉన్న స్పేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి రీజనబుల్గా ఉండటానికి అనువుగా మనకి ఇక్కడ ఈ హౌస్ అయితే ఉంటుందండి కేవలం నలభై రెండు లక్షల రూపాయలకి ఈ హౌస్ అయితే మనకు సేల్కి అయితే అందుబాటులో అయితే ఉందండి అది ఉత్త గ్రౌండ్ ఫ్లోర్ కాదండి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండి మనకు నార్త్ ఫేసింగ్ కాబట్టి బ్యూటిఫుల్ హిల్ వ్యూ కూడా ఉంటుందండి కార్లు కూడా రావడానికి పోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ముందర ట్వంటీ ఫీట్ రోడ్డు ఉందండి నీట్గా అయితే ఉందన్నమాట చూడొచ్చు హిల్ వ్యూ ఎంత బాగుందో ఈ హౌస్కి చాలా బాగా అయితే ఉంటుందండి హౌస్ ఇది మిద్దిపైన ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్లానింగ్ అండి కొద్దిగా పెద్దగా అయితే ఉంటుందన్నమాట సో ఫ్యాన్ కానివ్వండి ఇక్కడ చుట్టూ ఉన్న పిఓపి వర్క్ ఎలివేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి తక్కువ బడ్జెట్లో పర్మనెంట్ ఆ చిన్న ఆ తిరుపతిలో కొనాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా ముఖ్యంగా ఆఫీస్ వర్క్ గౌడౌన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకైతే మంచి అవకాశం అండి ఇదైతే చూడవచ్చు ఎంత మంచి అపియరెన్స్ లుక్ అయితే ఉంది డిజైన్ అంతా కూడాను బాత్రూమ్స్కి అంతా కూడాను కలరింగ్ కానివ్వండి టైల్స్ పైన వర్క్ ఇవ్వటం కానీ చాలా బాగుందండి మీకు ఒకవేళ నచ్చి ప్రాపర్టీ కొనాలనుకుంటే ఖచ్చితంగా డిస్ప్లేలో ఉన్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయండి అంతేకాకుండా మాకు తిరుపతి తిరుపతి పరిసరాల్లో ప్రతిరోజు చాలా ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే వస్తూ ఉంటాయండి మాకు ఎప్పుడు ఏ ప్రాపర్టీ సేల్కి వచ్చినా మేము మా కస్టమర్స్కి ఇమీడియట్గా వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ అయితే చేస్తూ ఉంటామండి ఒకవేళ మీరు తిరుపతిలో ఇతర ప్రాపర్టీస్ కోసం చూస్తూ ఉంటే డెఫినెట్గా మా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి ఇంకా మనం ఇంకా టాప్ ఫ్లోర్లోకి వెళ్ళామంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా మనకు క్లీన్గా కనిపిస్తుందండి చూడవచ్చు మనకు చుట్టుపక్కల సరౌండింగ్స్ జస్ట్ మెయిన్ రోడ్కి వెనకలే అండి మనం చుట్టుపక్కల చూడవచ్చు బ్యూటిఫుల్ వ్యూ అంతా కూడా ఉంటుందండి మనకు చుట్టుపక్కల బాగా డెవలప్మెంట్స్ ఉంది మనకు మెయిన్ రోడ్డు అనేది జస్ట్ ఆ చెట్లకు ముందర ఉన్నది మెయిన్ రోడ్ ఉంది అంతా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట మంచి ఆపర్చునిటీ అండి ఏది తక్కువ ఇన్వెస్ట్మెంట్లో తిరుపతిలో